రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పాటించుకోలేదని, దీంతో వాహనదారులు ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలుపెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రోడ్లను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఆర్ఎండ్బి అధికారులు, నిర్మాణ రంగ నిపుణులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల కోసం కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర గుంతల సమస్య ఉందని, తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు ఉన్నాయన్నారు. ఇందుకోసం 300 కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. దీంతో టెండర్లు వేసి గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక మరోవైపు రోడ్ల మరమ్మతులు, నిర్మాణాల్లో కొత్త విధానాలు, మెరుగైన సాంకేతికతను వినియోగించే అంశంపై సీఎం చర్చించారు. తక్కువ ఖర్చుతో మన్నికగా ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను అధికారులు, నిపుణులు సీఎంకు వివరించారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలను వెల్లడించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డును గెలుచుకుంది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2016లో ప్రారంభించిన ఏపీసీఎన్ఎఫ్కు ప్రపంచ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. 2016 నుంచి 2019 మధ్యకాలంలో 500,000 ఎకరాలను సేంద్రీయ వ్యవసాయ భూములుగా మార్చినందుకు గర్విస్తున్నానన్నారు. ఈ ప్రత్యేకమైన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మోడల్ వల్ల రైతులకు జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. 10 లక్షల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏపీసీఎన్ఎఫ్ తరపున అవార్డు అందుకున్న నాగేంద్రమ్మను సీఎం అభినందించారు.